విజయనగరం జిల్లా బొబ్బిలిలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషికి మాజీ మంత్రి సుజీ కృష్ణ రంగారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బేబీ ఆధ్వర్యంలో వారిని సన్మానించి 1000 రూపాయల నగదును మరియు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనాను పాలద్రోలేందుకు నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహిస్తూ 174 మందికి 1000 రూపాయలను అందజేయడంతో పాటు వారిని సాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి పట్టణ అధ్యక్షులు ఆర్ శరత్, పువ్వల శ్రీను తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తోటి వారి తోటి మున్సిపల్ సిబ్బందికి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్య నాయకులకి, ముఖ్యంగా పత్రికా సోదరులకి, పేరు పేరున పారిశుద్ధ్య కార్యక్రమం 11 మందికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మరి లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి కూడాను మనం అనేక కార్యక్రమాలు ఏ వార్డులో ఆ వార్డుల్లో చూసిన కార్యక్రమాలు మరి మా నాయకులు చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా ఎంతో కొంత ఉత్సాహభక్తిగా మీరు పడుతున్నటువంటి కష్టానికి పూర్తిగా వెలకట్టలేకపోయినా ఎంతో కొంత కార్యక్రమాలు మనం కూడా ప్రజలకు అవ్వనివ్వండి, మీకు అవ్వండి, ఏదో ఒకటి చేస్తున్నాం. అయితే ఇవాళ ఈ సూచన ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని సోదరుడు శ్రీ చెప్పిన వెంటనే తప్పకుండా అందరు కూడా హర్షించారు. తప్పకుండా చేయాలి, మనం చాలా మంచి కార్యక్రమం అని అందరు కూడా మరి హర్షించారు. మరి మీరు అందరికన్నా ఎక్కువ రిస్క్లో ఉన్నది డాక్టర్ల తర్వాత మీరే, ఎందుకంటే ఎక్కడి నుంచి ఎవరు వస్తారో ఏమి లెక్క చేయకుండా మరి ప్రజల గురించి ఇంత బాటుపడుతున్నప్పుడు తప్పకుండా ఏదో విధంగా ఉత్సాహభక్తిగా మీ రుణం తీర్చుకోవాలనేటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం తప్ప మరొక ఉద్దేశం లేదు. ఆ దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాలతో మీకు మంచి జీవితాలు మీకు మీ కుటుంబాలకి అందరికీ కూడా ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉండి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.